ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది ఆల్మట్టి డ్యాంకు లక్ష నలభై వేల క్యూసెక్కుల వరద వస్తుండగా లక్ష ఎనభై వేల క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు పూర్తిస్థాయి నీటి మట్టం పదిహేడు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పదహారు వందల తొంభై తొమ్మిది అడుగులుగా ఉంది ఆల్మట్టి నుంచి నారాయణపూర్కు లక్ష ఎనభై వేల క్యూసెక్ల వరద వస్తుండగా లక్ష ఎనభై ఏడు వేల క్యూసెక్ల అవుట్లో ఉంది నారాయణపూర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం పదహారు వందల పదిహేను అడుగులు కాగా ప్రస్తుతం పదహారు వందల తొమ్మిది అడుగులకు చేరింది జూరాల ఇన్ఫ్లో ఇరవై వేల క్యూసెక్కులు కాగా గేట్ల ద్వారా ఇరవై ఐదు పేలు విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో ఇరవై ఐదు వేల క్యూసెక్కులను వదులుతున్నారు జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి నలభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి ముప్పై ఎనిమిది అడుగులుగా ఉంది నెట్టెంపాడు కోయల్సాగర్ కొడి ఎడమ సమాంతర కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది కృష్ణానీటికి తుంగభద్ర జలాలు తోడైతే ఇరవై రోజుల్లోనే శ్రీ శ్రీశైలం జలాశయం నిండి అవకాశం ఉంది ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇరవై ఎనిమిది వేల క్యూసెక్ల నీరు వస్తుండగా ముప్పై ఎనిమిది పేల క్యూసెక్ల ఔట్లో ఉంది నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో నదీ సమీప గ్రామాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు